డెబ్బై ఏళ్లకు పైగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని క్వీన్ ఎలిజబెత్ టూ పాలించారు. నాణాలపై, స్టాంపులపై, పాస్పోర్ట్లపై ఆ క్వీన్ బొమ్మే కనబడేది. కానీ ఇప్పుడు ఆమె లేరు. మరి ఆ నాణాలు, పాస్పోర్ట్లపై ఎవరి ముద్ర ఉంటుంది? ఆ పాత నాణాలు, స్టాంపులు ఏం కావాలి? ప్రస్తుతం ఇదే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. మరి దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం క్వీన్ తల ముద్రతో ఉన్న సుమారు 29 బిలియన్ల కాయిన్ సంగతి ఏంటి? పాత నాణాలు వాడుకలో ఉంటాయా, లేక వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకొస్తారా? ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. క్వీన్ ఎలిజబెత్ మరణంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కరెన్సీ నోట్లపై గందరగోళం నెలకొంది. రాణి ముద్ర ఉన్న ఆ నోట్లు చలామణి అవుతాయో లేదో స్పష్టంగా తెలియదు. కానీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాత్రం దీనిపై ప్రకటన చేసింది. రాణి ఎలిజబెత్ ముద్ర ఉన్న నోట్లు, నాణాలు చలామణి అవుతాయని సెప్టెంబర్ 9వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రకటన జారీ చేసింది. అయితే క్వీన్ అంత్యక్రియలు పూర్తయిన 7 రోజుల తర్వాత కరెన్సీ నోట్లపై మరోసారి అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేర్కొంది. కాగా సెప్టెంబర్ 19వ తేదీన ఎలిజబెత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కామన్వెల్త్ లో మొత్తం 54 దేశాలున్నాయి. అయితే ఆయా దేశాల్లో వాడుతున్న కరెన్సీ నోట్లపై క్వీన్ ముద్ర ఉంది. అయితే బ్యాంకు నోట్లను ప్రింట్ చేసే రాయల్ మింట్ కు ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చి పడింది. రాణి బొమ్మ ఉన్న నోట్లను, నాణాలను తొలగించి వాటి స్థానంలో కింగ్ చార్లెస్ 3 ముద్రతో నోట్లను, నాణాలను జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో సుమారు 4.7 బిలియన్ల బ్యాంక్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఆ నోట్ల విలువ సుమారుగా 95 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాయల్ మింట్ లెక్కల ప్రకారం 29 మిలియన్ల నాణాలు కూడా చెలామణిలో ఉన్నట్లుగానూ తెలుస్తోంది. 2015లో క్వీన్ 88 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా కొత్త నాణాలను రిలీజ్ చేశారు. కొత్త కరెన్సీ నోట్లను త్వరలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే కొత్త వాటితో పాటు రాణి ముద్ర ఉన్న పాత నోట్లను కూడా కొన్నాళ్లు పాటు వాడే అవకాశాలున్నాయి. చార్లెస్ ముద్ర ఉన్న నాణాలను బ్రిటన్లోని రాయల్ మింట్ ప్రింట్ చేయనుంది. ఇక కొత్త రాజు చార్లెస్ 3 పేరుతో ఎప్పుడు కొత్త నాణాలను జారీ చేస్తారో రాయల్ మింట్ ఇంకా వివరణ ఇవ్వలేదు.